Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇద్దరు డిప్యూటీ సీఎంలకు షాక్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇద్దరు మంత్రుల శాఖలను పునర్వ్యవస్థీకరించింది. ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి శాఖల్లో కోత విధించారు. వాణిజ్య పన్నుల శాఖను నారాయణ స్వామి నుంచి తప్పించిన ప్రభుత్వం ఆ శాఖను ఆర్థిక మంత్రి బుగ్గనకు అప్పగించారు. ఇక నుంచి నారాయణ స్వామి ఎక్సైజ్ శాఖకే పరిమితం కానున్నారు. ఆర్థిక ప్రణాళిక వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కొనసాగనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ గెజెట్ను విడుదల చేశారు. వాణిజ్య పన్నులు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలను ఆర్థిక శాఖ పరిధిలోకి తీసుకువెళ్లాలని గతంలో ప్రభుత్వం భావించింది. అప్పట్లో అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఆ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. అప్పటి ప్రతిపాదనలను ఇప్పుడు అమలు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే మరో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ నుంచి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖను తప్పించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న మంత్రులను మార్చి పూర్తిగా కొత్త వారితో కేబినెట్ ఏర్పాటు చేస్తారని భావిస్తున్న సమయంలో ఈ నిర్ణయాలు కీలకంగా మారాయి. దీని ఆధారంగానే మార్చిన శాఖలతోనే కొత్త మంత్రులకు పోర్ట్ఫోలియోలు కేటాయించనున్నారు. అయితే ఆదాయపరంగా కీలక శాఖలను ఆర్థిక శాఖ పరిధిలోకి తీసుకురావాలనే ప్రభుత్వ ఆలోచన, అందులో భాగంగానే ఈ నిర్ణయాలు తీసుకున్నారు. అయితే పాలనాపరంగా ఆర్థిక శాఖ, ఆ శాఖ పర్యవేక్షించే మంత్రిపైన పనిభారం, ఒత్తిడి ఎక్కువగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఆర్థిక శాఖ మంత్రి అదనంగా శాసనసభ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. అయితే విస్తరణలో భాగంగా శాసనసభ వ్యవహారాల పర్యవేక్షణ బాధ్యత ఆర్థిక శాఖ మంత్రికి కాకుండా న్యాయశాఖతో పాటుగా కలిపి కేటాయిస్తారనే అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తోంది. డిసెంబర్ 8 నాటికి ప్రస్తుత మంత్రులు బాధ్యతలు స్వీకరించి 2.5 ఏళ్లు పూర్తవుతుంది. దీంతో డిసెంబర్ నెలాఖరులోగానే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి కసరత్తు ప్రారంభమైనట్లుగా చెబుతున్నారు. అయితే నవరత్నాలు, స్కిల్ డెవలప్మెంట్ శాఖలను ప్రత్యేక పోర్ట్ఫోలియోలుగా కేటాయించే ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు. మంత్రివర్గ విస్తరణకు ముందస్తు ఏర్పాట్లలో భాగంగానే ఈ శాఖల విలీనం, కొత్త శాఖలు తెర మీదకు వచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో కొత్త కేబినెట్, కొత్త మంత్రులతో త్వరలోనే కూర్పు పూర్తి చేసేందుకు వీలుగా సీఎం అడుగులు వేస్తున్నట్లుగా సమాచారం. మరి ముఖ్యమంత్రి కేబినెట్ ప్రక్షాళన గురించి ఎప్పుడు ప్రకటన చేస్తారనే ఉత్కంఠ ఇటు ప్రస్తుత మంత్రుల్లో, అదేవిధంగా ఆశావాహుల్లో పెరిగిపోతోంది.